ஓம் ஸ்ரீ கணேசாய நமஹ, ஓம் குருப்யோ நமஹ, ஓம் ஸ்ரீ சாய்நாதாய நமஹ. சாய் பந்துவுலாரா, ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశం దక్షిణ దానం ధర్మం. ఈ దక్షిణ విషయంలో బాబా గారు చాలా నిర్దిష్టంగా ఉండేవారు. దక్షిణ బాబా గారికి అత్యంత ఇష్టమైన ప్రీతికరమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రతి భక్తుడిని కూడా దక్షిణ ద్వారా వాడిలో ఉన్నటువంటి వైరాగ్యాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతనను, వాళ్ళలో ఉన్నటువంటి భక్తి మార్గాన్ని కేవలం దక్షిణ ద్వారానే బాబా వారు పరిశీలించేవారు, పరిశోధించేవారు. కాబట్టి ఈ దక్షిణకు కూడా దక్షిణ వల్ల ప్రధానంగా వైరాగ్యం వస్తుంది, దానివల్ల భక్తి జ్ఞానం కూడా మనకి లభిస్తూ ఉంటాయి. దాన ధర్మం వల్ల మనకి ధనం లభిస్తూ ఉంది. దాత ప్రస్తుతం ఈ యొక్క దక్షిణ, ఈ ధర్మం చేయడం అనేది ఇతరం నాటడం లాంటిది. అంటే వచ్చే జన్మలో మనం బ్యాలెన్స్ పొందడానికి ఈ దక్షిణ, ఈ ధర్మం అనేది చాలా అవసరం. మనం ఉదాహరణకి ఒక బ్యాంకులో వెళ్ళి మనం డబ్బులు డ్రా చేసుకోవాలను అనుకున్నాం అనుకోండి, అంటే డబ్బులు తీసుకోవాలనుకుంటే మనం ఆ చెక్కు మీద అమౌంట్ వేసి మనం అంటే ఒక 1000 రూపాయలనో 100000నో ఎంత కావాలంటే అంత ఆ యొక్క ఆ చెక్కు మీద లేదా ఇచ్చిన ఫారం మీద మనం రాసి అంకె వేస్తే కానీ బ్యాంకు వాడు మనకు ఆ డబ్బులు ఆ నగదు రూపంలో ఇస్తాడు. అయితే వాడు డబ్బు ఇవ్వడానికి ముందు బ్యాంకులో మనకి డబ్బు జమ అయి ఉండాలి, అంటే మన అకౌంట్లో డబ్బు ఉండి ఉండాలి. అంటే ఆ డబ్బును మనం అంత క్రితమే నమోదు చేసి ఉంటాము, జమ చేసి ఉండాలి, చేసి ఉంటాము. అదేవిధంగా మనం ఈరోజు మన గొప్పగా అంటే ధనవంతుడిగా జీవించాలన్నా, ఆరోగ్యంగా జీవించాలన్నా, గొప్ప ఐశ్వర్యాలు కీర్తి సంపదలు ఉండాలన్నా, గత జన్మలో పూర్వజన్మలో మనము దానము ధర్మము దక్షిణ చేసి ఉంటే కానీ ఈ జన్మలో అనుభవించడానికి కుదరదు. బ్యాంకులో బ్యాలెన్స్ ఎట్లా ఉంటే మనం విత్డ్రా చేసుకుంటాము, మనకు పుణ్యం ఉంటేనే మనం ఈ జన్మలో అటువంటి పొందడానికి అవకాశం ఉంటుంది. బాబా వారు కూడా అందుకనే పదే పదే వాటికి పుణ్యం కలిగించడానికి దక్షిణ తీసుకొని వాళ్ళు ఒక వైరాగ్యాన్ని కల్పించడానికి బాబా వారు ప్రయత్నం చేసేవారు. అదేవిధంగా బాబా గారు దక్షిణ విషయంలో అందరినీ దక్షిణ తీసుకునేవాళ్ళు కాదు. ఎవరైతే యోగ్యులో, ఎవరైతే అర్హత కలిగినటువంటి వాళ్ళు, ఎవరైతే భగవంతుడికి ఇష్టమైనటువంటి వాళ్ళు, వారి ద్వారానే దక్షిణ తీసుకొని ఆయన 1 రూపాయి తీసుకుంటే 10 రూపాయలకు సాధించేటటువంటి విధంగా అట్లా దక్షిణ తీసుకునేవాడు. ఉదాహరణకు ఒక భక్తుడి దగ్గర ఒక నాణ్యం తీసుకుంటే 10 వరహాలు 10 నాణ్యాలు ఆ భక్తుడికి ఇవ్వవలసి ఉంటుంది. ఆ విధంగానే బాబా వారు దక్షిణ తీసుకొని ఆ యొక్క భక్తుడికి ఆనందాన్ని ప్రసాదించేవాడు. ప్రధానంగా మనకి మరుజన్మలో సుఖము శాంతి ఉండటానికి ఈ యొక్క దక్షిణ ధర్మం అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఈ దానం అనేది ఈ జన్మలో మనం పునాది లాంటిదన్నమాట. అంటే ఒక ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలనుకోండి, మనం పెద్ద బిల్డింగ్ కట్టాలంటే దానికి ముందు మనం ఏం చేయాలి, పునాది తీయాలి. పునాది ఉంటేనే తర్వాత మనం పిల్లర్స్ వేసి, తర్వాత వాటికి ఇటుకలు వేసి, తర్వాత గోడలు కట్టి, పైన ఇది స్లాబ్ వేసి, ఇవన్నీ కూడా ముందు బేసిక్ అంటే పునాది ఉంటేనే ఇవన్నీ కూడా సాధ్యపడతాయి. అదేవిధంగా ఈ దానము దక్షిణ అనేది ముందు మనం అటువంటి ఇత్తనం నాటితే కానీ, పునాది వేస్తే కానీ భవిష్యత్తులో మనం అటువంటి పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి అంతస్తులు కానీ, ఉన్నతమైనటువంటి కీర్తి సంపదలు కానీ, ఆరోగ్యం కానీ ఇవన్నీ కూడా పొందడానికి మనకి యొక్క దక్షిణ ధర్మం అనేది చాలా అవసరం అని చెప్పేసి బాబా గారు చెబుతూ ఉంటారు. బాబా గారు కూడా నిరంతరం అనేక మంది దగ్గర అనేక రూపంలో 1000 రూపాయలు దక్షిణ తీసుకొని మరి సాయంత్రం కల్లా వాటన్నింటినీ కూడా అందరికీ వారి యోగ్యతను బట్టి అన్నీ కూడా పనిచేసేవారు. చివరికి ఆయన జేబులో మళ్ళీ ఏమి ఖాళీ జేబే మిగిలేది. అదేవిధంగా బాబా గారు ఆయన సిద్ధి పొందే నాటికి కూడా కేవలం ఆయన వద్ద ఎంత ఉన్నాయి అంటే 9 నాణ్యాలు మాత్రమే ఉన్నాయి. ఆ 9 నాణ్యాలు కూడా లక్ష్మీబాయి సింగే అనేటువంటి తన దగ్గర ఉన్నటువంటి భక్తురాలకి జేబులో నుంచి తీసి ఒకసారి 5, మరోసారి 4, 9 నవవిధ భక్తులకు సంకేతికాలుగా ఆ 9 నాణ్యాలు మాత్రమే బాబా గారు ఆయన చివరికి ఆయన ఇవ్వడం జరిగింది. అంతవరకే ఉన్నాయి. అంటే తనకు వచ్చినటువంటి 100,000 లక్షల రూపాయలు కూడా బాబా గారు తృణపాయంగా ఈ దాన ధర్మాలు దక్షిణగా చేసేవారు, యోగ్యతను బట్టి అందరికీ ఇచ్చేవారు. ఈ దానం, ఈ యొక్క ధర్మం గురించి మనకి చిన్న చిన్నటువంటి పురాణాల్లో కూడా 2 కథలు ఉన్నాయి. ఒకసారి దానం చేయడంలో కర్ణుడు
కర్ణుడికి ఒక గొప్ప పేరు ఉంది, దానకర్ణుడు అని చెప్పేసి కూడా అంటారు. ఎందుకంటే కర్ణుడు మించినటువంటి దానం దాత ఎవరు కూడా లేరు. ఒకసారి ఈ కర్ణుడు, మరి ఒకసారి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వరుస క్రమంలో అందరూ నిలిచి ఉంటే ఆయన దానం చేస్తూనే ఉంటాడు. ఎవరికి ఏది కావాలన్నా అడిగినోడికి లేదనకుండా అందరికీ తన యొక్క చేత్తో తన ఎడమ చేత్తో దానం చేస్తూనే ఉంటాడు. అలా చేస్తూ చేస్తూ ఉండగా ఆ ప్రదేశానికి కృష్ణ భగవానుడు ఒకసారి అకస్మాత్తుగా రావడం జరిగింది. అప్పుడు కృష్ణ భగవానుడు ఈ దానం చేస్తున్నటువంటి కర్ణుడు చూస్తాడు. కర్ణుడు దానాన్ని ఎడమ చేత్తో చేయడం చూస్తాడు. చూసి అప్పుడు అంటాడు కర్ణుడి దగ్గరికి వచ్చి, కర్ణ నువ్వు దానం చేయడంలో గొప్ప ఇతరుడివే, ఇతరశీలివే, దానశీలివే కాదన్ను, కానీ ఒక చిన్న పొరపాటు చేస్తున్నావు కర్ణ. నువ్వు దానం ఎడమ చేత్తో చేస్తున్నావు, శాస్త్రంలో అది కాదు కదా, కుడి చేత్తో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన చిన్న సలహా ఇస్తాడు కృష్ణ భగవానుడు కర్ణుడికి. అయినా కర్ణుడు ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఆపకుండా మరి కృష్ణ భగవానుడు సూచన కూడా తప్పకనే ఆయన ఏమంటే మార్చుకోకుండా అదే ఎడమ చేత్తో ఆయన దానం చేస్తూ ఉంటాడు. దానం చేస్తూ ఉంటే అంతా అయిపోయినాక అప్పుడు కృష్ణ భగవానుడు మళ్ళీ అడుగుతాడు, నేను చెప్పినా కూడా నువ్వు ఎడమ చేత్తోనే చేసావు ఎందుకు కన్నా అని చెప్పేసి అడుగుతాడు ఆయన సందేహం వచ్చి. అప్పుడు కర్ణుడు కృష్ణ భగవాన్తో అంటూ ఉన్నాడు, కృష్ణ భగవాన్ పరమాత్మ నీకు తెలియనటువంటి అంశాలు ఏమున్నాయా, మనస్సు కోతి లాంటిది, చంచలమైనది, క్షణక్షణానికి మారుతూ ఉంటుంది. నేను ఎడమ చేయి నుంచి కుడి చేయి ద్వారా ఇవ్వడానికి ఇచ్చో లోపే నా మనస్సు మారిపోద్ది కదా, దానం ఇవ్వాలని నేను నా మనసు మారిపోయిందనుకో, నేను దానం చేయలేను కదా, అందుకని నేను ఆ మనసు మారకూడదనే ముందు ఈ చేత్తోనే ఇచ్చాను, ఇక మీదట కుడి చేత్తో ఇస్తానని చెప్పేసి కృష్ణ భగవానికి చెబితే కృష్ణ భగవానుడు కూడా ఆశ్చర్యపోతాడు. అంత గొప్ప దానకరుడుగా మనకి ప్రసిద్ధి చెందాడు. అదేవిధంగా ఒకసారి ఈ యొక్క దాన ధర్మాలు చేయడంలో కూడా ధర్మరాజు దానం చేస్తూ ఉంటే ధర్మరాజు విపరీతంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ రాజ్యంలో వచ్చినటువంటి బీదలకి, అనాథులకి, బ్రాహ్మణులకి అందరికీ దానం చేస్తాడు. అలా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, సంధ్యావేళ అయిపోయేసరికి ఆ దానం అంటే ముగిస్తుంది కదా, చివరికి అట్లా ముగిసే సమయంలో ఆయన ముగించేస్తాడు. ఆ చివరి సమయంలో ఒక బ్రాహ్మణుడు దానం కోసం వస్తాడు. అప్పటికి సమయం దాటిపోతుంది, ధర్మరాజు ఇవ్వాల్సినటువంటి దానాలన్నీ కూడా అయిపోతాయి. అప్పుడు ధర్మరాజు ఏమంటాడంటే ఆ బ్రాహ్మణోత్తమతో, అయ్యా ముగిసిపోయింది ఈరోజు, మళ్ళీ రేపు రా అని చెప్పేసి ఆ బ్రాహ్మణోత్తమతో ధర్మరాజు అంటూ ఉంటాడు. పక్కనే ఉన్నటువంటి తమ్ముడు భీమసేనుడు నవ్వుతాడు. ఎందుకంటే అన్నయ్య ఈ మాటలు ఎప్పుడైతే అంటున్నాడో వెంటనే ఆయనకు నవ్వు వచ్చింది. అప్పుడు ధర్మరాజు అర్థం కాక గబక్కనే అకాలమైన నవ్వుతున్నటువంటి తన తమ్ముడైన భీముడిని అడుగుతాడు, భీమా ఎందుకు నువ్వు నవ్వుతున్నావు అని. అప్పుడు భీముడు అంటాడు, అన్నయ్య ధర్మరాజా, నువ్వు ఆ బ్రాహ్మణుడికి ధర్మం చేయడానికి రేపు రమ్మంటున్నావు, అందుకని నాకు నవ్వు వచ్చింది. విషయం ఏంటంటే మనిషి యొక్క ప్రాణం క్షణభంగురం, ఇంక ఒక్క సెకండ్లో మన ప్రాణం ఉంటుందో లేదో మనకే తెలియదు. నా ప్రాణమైనా నీ ప్రాణమైనా ఆ బ్రాహ్మణుడు ప్రాణమైనా క్షణభంగురం, ఈ క్షణభంగురంలోనే మనం ఏమవుతామో తెలియదు, అతనికి రేపుడు దాకా నువ్వు సమయాన్ని ఇస్తున్నావు అని నవ్వొస్తుంది అని భీమసేనుడు ఎప్పుడైతే అన్నాడో ఎమ్మటే ధర్మరాజుకి కళ్ళు తెలుసుకొని తన తప్పులు గ్రహించి వెంటనే ఆ బ్రాహ్మణోత్తముడిని పిలిచి అనేక రకాలుగా ఆ సత్కారాలు ఇచ్చి ఆ బ్రాహ్మణ్ణి సంతోషింపజేస్తాడు. ఈ విధంగా దానము ధర్మము మనం ఒక్క క్షణమైన కూడా ఆలస్యం చేయకూడదు. మనం ఎంత సంపాదించినా కూడా మనము పేదల్ని ఆదుకోవాలి. మన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి దక్షిణ ధర్మం దానము లేదని చెప్పకూడదు. మనకు ఉన్నటువంటి దానిలో కొంత భాగం మన పేదలకి, మూగజీవాలకి మనం ఆహారాన్ని అందించాలి. ఆకలి గన్నోడికి కాస్తంత అన్నము, దప్పిక గున్నోడికి కాస్తంత నీరు, ఏదైనా పుడుకుంటానికి కొద్దిగా వసారా ఇచ్చినట్లయితే భగవంతుడు చాలా సంతోషిస్తాడు. అందువల్లే సంపాదించినటువంటి ధనముల్లో కొంత భాగాన్ని దానం ధర్మం చేయాలి. కాబట్టి ప్రతి మనిషి కూడా తన సంపాదించినటువంటిలో కనీసం ఒక 10%, 10% లేదా 5%, కనీసం 1% అయిన దానం ధర్మం చేస్తే అది నీవు భవిష్యత్తులో నీ పుణ్యానికి, నీ యొక్క ఆనందానికి, నీ సుఖానికి,
నీ శాంతికి అది ఇప్పుడు పునాది వేసినట్టే అని చెప్పేసి చెబుతూ బాబా గారు అత్యంత ఇష్టమైన ఈ దానము దక్షిణ ధర్మానికి బాబా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ యొక్క దక్షిణ గురించి దానం గురించి బాబా గారు మనకి చెప్పకనే చెబుతున్నారు. కాబట్టి సాయి బంధువులారా, మనందరం కూడా ఈ యొక్క దక్షిణ దానం ధర్మాన్ని మనం అనుసరించి ఆయన మార్గంలో ప్రయాణం చేసి మనం కూడా భవిష్యత్తులో పుణ్యాత్ములుగా, భవిష్యత్తులో గొప్ప ఆధ్యాత్మిక సాధకులుగా, ఈ యొక్క మనం కూడా భవిష్యత్తులో మంచి ఆరోగ్యాన్ని కీర్తివంతులుగా ధనవంతులుగా మారడానికి ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచే మనం ఈ దానము ధర్మం దక్షిణం చేయడం మొదలు పెడతాం. మనకున్న దాంట్లో మరి ఒక భిక్షగాడికో ఏదో ఒక పేదవాడికో కాస్తంత అన్నమో కాస్త మంచి నీళ్ళు ఒక రూపాయో ఏదో దేవాలయానికి మరి కాస్తంత చందానం ఏదో లేదు మొగజీవాలకి కాస్త బిస్కెట్లు లేదా గడ్డో ఏదో ఒకటి మనకు తోచిన మనకున్న పరిధిలో మనం దానం చేసి బాబాకి దగ్గరగా అయ్యి బాబా భక్తుడిగా మనము భవిష్యత్తులో రాణించగలమని ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ప్రయాణం చేయగలని మనం మీ అందరికి కూడా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సాయి బంధువులకి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరో భగవంతుని కలుసుకుందామని పాటిస్తూ సర్వే జనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.